మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కసుమూర్ దర్గా ఒకటి. ఈ దర్గాలోనే హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ మస్తాన్ వలీ సమాధి చేయబడి ఉన్నారు. ఈయనను కసుమూర్ మస్తానయ్య అని కూడా పిలుస్తారు. అసలు ఈయన ఎవరు? ఎక్కడ జన్మించాడు? కసుమూర్లో ఎందుకు సమాధి చేయబడ్డాడు? కసుమూర్ దర్గా ప్రత్యేకత ఏంటి? మొదలైన ఎన్నో విషయాలతో పాటు కసుమూర్ దర్గా వెనుక ఉన్న కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. మొదటిసారి నా ఛానల్కి వచ్చిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో ఫాతిమాబి కరీముల్లా దంపతులకు మస్తాన్ వలీ జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో దేవుడిని ప్రార్థించుకుంటూ దైవ ధ్యానంలో వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలోనే నెల్లూరు కసుమూర్ గ్రామానికి చేరుకున్నాడు. అది 18వ శతాబ్దం. అప్పుడు నెల్లూరును ఆర్కాట్ నవాబులు పరిపాలించేవారు. కసుమూరు గ్రామంలో నివసించే ఒక గొల్లవారి ఇంటికి ఒకరోజు బాబాగారు వెళ్లి, అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచారు. ఆ ఇంట్లో నుండి ఒక స్త్రీ బయటికి వచ్చి ఆయన వైపు చూస్తూ, ఈయన ఎవరో ఊరికి కొత్త మనిషిలా ఉన్నాడు అని అనుకుంటూ ఏం కావాలి అని అడిగింది. అప్పుడు బాబా, దాహంగా ఉంది, తాగటానికి నీళ్లు ఇస్తారా అని అడిగారు. బాబాగారి మొహంలో ప్రశాంతత, చిరునవ్వు, ఆ తేజస్సు చూసిన గొల్లపడచు ఆశ్చర్యపోయింది. సరే ఉండండి, తీసుకువస్తాను అని లోపలికి వెళ్లి ఒక గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని వచ్చి బాబాగారికి ఇచ్చింది. బాబా ఆ మజ్జిగను తృప్తిగా తాగి ఆ గొల్లపడుచుతో ఇలా అన్నాడు, అమ్మా, నేను తాగటానికి మంచినీళ్లు అడిగితే మీరు చల్లని మజ్జిగ ఇచ్చారు. నేను మీకు రుణపడ్డాను. ఆ రుణం నేను తప్పక చెల్లించాలి. మీకు ఏదైనా పని చేసి పెడతాను, చెప్పండి అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ స్త్రీకి ఈయన ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు అని అనిపించింది. దానికి ఆ స్త్రీ, అయ్యో పర్వాలేదు, ఎండను పడి వచ్చారు, దాహం తీర్చాను, ఆ మాత్రానికి మీరు నాకు పని చేసి పెట్టాల్సిన అవసరం లేదు. అదికాక మీరు ఈ ఊరికి కొత్తవారెలా ఉన్నారు, మీ చేత ఏ పనైనా ఎలా చేయించుకోగలను అని చెప్పి తన వద్ద ఉన్న గొర్రెపిల్లలను మేపటానికి బయలుదేరబోయింది. అంతలో బాబా, మీరు ఆగండమ్మా, ఆ గొర్రెపిల్లలను మేతకు నేను తీసుకువెళ్తాను అని బాబా అక్కడి నుండి బయలుదేరి కొండపైకి గొర్రెపిల్లలను మేపుటకు తీసుకువెళ్లాడు. ఆ గొల్లపడుచు బాబాగారి మాటను కాదనలేకపోయింది. కొద్దిసేపు గడిచింది. అంతలోనే ఆ స్త్రీ యొక్క భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండాల్సిన గొర్రెలు లేవు, మేతకు తీసుకుని వెళ్లాల్సిన భార్య ఇంట్లోనే ఉండటం చూసి భార్యతో, ఇంట్లోని గొర్రెపిల్లలు ఏమయ్యాయి, నువ్వే కదా మేతకు తీసుకువెళ్లాలి అని అడిగాడు. దానికి ఆ స్త్రీ జరిగిందంతా చెప్పింది. అది విన్న భర్త, అయ్యో పిచ్చిదానా, అతని మాటలు నమ్మి గొర్రెపిల్లలను ఎలా ఇచ్చి పంపావు, ఆ గొర్రెలు అతను దొంగిలిస్తే ఏం చేస్తాం అని భార్యపై కోప్పడుతూ బాబా కోసం వెతకటానికి బయలుదేరాడు. అలా అతను వెతుక్కుంటూ కొండపైకి చేరుకున్నాడు. బాబా ఆ గొర్రెపిల్లలను మేతకు వదిలి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని చేతిలో తస్బీ తీసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. గొర్రెలను వెతుక్కుంటూ వచ్చిన గొల్లవాడు అక్కడ ఒక చెట్టు చాటును దాక్కుని ఆ బాబాని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ గొర్రెలపైకి ఒక పులి దాడి చేసింది. వాటిలో ఒక గొర్రెపిల్లను చంపేసింది. ఆ గొర్రె తలా ముండెం వేరయ్యి నేల మీద పడిపోయాయి. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న గొల్లవాడికి భయం వేసింది. తన గొర్రెపిల్ల చనిపోయినందుకు చాలా బాధ కలిగింది. ఆ బాబా మీద కోపం పెంచుకున్నాడు. ఆ బాబాకు కూడా ఇలాంటి గతే పట్టించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతలోనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ గొల్లవాడు అలా చూస్తూ ఉండిపోయాడు. పులి దాడి చేసిన గొర్రెపిల్లను చూస్తూ మస్తాన్ వలీ బాబా తన చేతిలో ఉండే దండెంతో నేలపై అలా కొట్టగానే ఒకటి కాస్త రెండు గొర్రెపిల్లలుగా సజీవంగా మారిపోయాయి. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న గొల్లవాడు ఆశ్చర్యపోయాడు. తాను బాబాను ఎంత అపార్థం చేసుకున్నాడో తెలుసుకుని బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాడు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యతో జరిగిన అద్భుతాన్ని గురించి, బాబా మహిమ గురించి చెప్పి, ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆ దేవుడే ఈయనను పంపినట్టు ఉన్నాడు, మనం బాబాకు సేవలు చేస్తూ ఆయన అడుగుజాడలు నడుద్దాం, మన ఊరికి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, దేవుడు చల్లగా చూస్తాడు అని అన్నాడు. దానికి అతని భార్య, నేను చెప్పాను కదండి, ఆయన దేవుడు పంపిన దూతి అయి ఉంటాడు అని చెప్పింది. అప్పటి నుండి ఆ ఇంట్లో వంట అయ్యాక మొదటగా మస్తాన్ వలీ బాబాకి పెట్టి ఆ తర్వాత మాత్రమే వారు తినేవారు. అలా కొంతకాలం గడిచాక ఆ గొల్లవారి కొడుక్కి పెళ్లి ఇంటికి కోడలు వచ్చింది. మస్తాన్ వలీ బాబాకి చేపల కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ కుటుంబంలోని భార్యాభర్తలు మరొక ఊరికి వెళ్తూ పెద్ద చేపలు ఇంకా చిన్న చేపలు తీసుకుని ఇంటి కోడలికి ఇచ్చి బాబాకి పెద్ద చేపలు మాత్రమే వండి పెట్టు అని చెప్పి బాబా గౌరవానికి మర్యాదకి ఎలాంటి లోటు కలగకుండా చూసుకోవాలని బాబా గారి గురించి కొత్త కోడలికి అన్ని విషయాలు చెప్పి వెళ్ళింది. కోడలు పెద్ద చేపలు ఇంకా చిన్న చేపలు
చేపలు రెండు కూరలు చేసి ఉంచింది. పెద్ద చేపల కూరను ఉట్టి మీద దాచిపెట్టి భోజన సమయంలో ఇంటికి వచ్చిన మస్తాన్ వలి బాబాకి చిన్న చేపల కూరను వడ్డించింది. అది చూసిన బాబా ఆ కోడలితో, మీ అత్తగారు నా కోసం పెద్ద చేపలు తెచ్చిపెట్టింది కదా, ఆ కూరను వడ్డించమ్మా అని అన్నాడు. దానికి ఆ కోడలు, అయ్యో బాబా, పెద్ద చేపలు అలాగే ఉన్నాయి, ఇంకా వండలేదు అని బాబాతో అబద్ధం చెప్పింది. దానికి బాబా నవ్వుకొని పెట్టింది తిని వెళ్లిపోయాడు. కాసేపు గడిచాక కోడలు తన భర్తతో భోజనం చేయటానికి ఉట్టి మీద ఉన్న చేపల కూర కుండను కిందకు దించింది. తీసి చూడగా ఆశ్చర్యపోయింది. తను బాబాతో ఏదైతే అబద్ధం చెప్పిందో అదే అక్కడ నిజమైంది. ఆ పెద్ద చేపలు కుండలో బతికే ఉన్నాయి. తను చేసిన తప్పుకు గుండె పగిలేలా ఏడ్చింది. అత్తగారు రాగానే జరిగిందంత చెప్పి బాధపడింది. అత్తగారు కోడలతో, ఎంత పని చేసావమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు, ఆ దేవుడు మన కోసం పంపిన దూత, ఆయనకి సేవలు చేయటం మన అదృష్టం, ఇప్పుడు ఆ అదృష్టాన్ని నువ్వు దూరం చేసావు అని బాధపడింది. ఇద్దరు కలిసి బాబాగారికి క్షమాపణలు చెప్పాలని బయలుదేరారు. కొండపైన బాబా ధ్యానంలో ఉండగా అత్తాకోడలు వెళ్లి, మమ్మల్ని క్షమించండి బాబా, తప్పు జరిగిపోయింది అని మొరపెట్టుకున్నారు. బాబా వారితో, మీరు బాధపడకండి, మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆ దేవుడు నాకు ఈ రోజు వరకు మాత్రమే అనుమతిచ్చాడు, ఇక మీదట మీ ఇంటి భోజనం చెయ్యలేను అని చెప్పి బాబా కొండపైకి వెళ్లి అక్కడే ప్రార్థన ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు. అప్పుడు మస్తానల్లి బాబా వయసు 20 సంవత్సరాలు ఉంటుంది. కొండ మీద ఉన్న బాబా ఆయన దగ్గరకు వచ్చే వారికి వైద్యం చేస్తూ, వారికి మందులు ఇస్తూ, మంచిని చెప్తూ ఉండేవాడు. అలా అక్కడికి జనం బాగా ఎక్కువగా రావటం మొదలయ్యింది. ఆ సమయంలో నెల్లూరు ప్రాంతాన్ని పాలించే రాజుకి సంతానం లేదు. ఆ రాజు ఆ నోట ఈ నోట బాబా గురించి తెలుసుకుని ఆయన్ని దర్శించుకోవటానికి ఒకరోజు బాబా దగ్గరికి వెళ్తాడు. తన సంతాన సమస్య గురించి ఆ రాజు బాబాతో చెప్పి, పరిష్కారం చూపించండి బాబా అని వేడుకున్నాడు. అప్పుడు బాబా ఆ రాజుతో, మీకు సంతానం కలగాలి అంటే వంట చేసి అందరికీ అన్నదానం చేయండి అని చెప్తాడు. వెంటనే ఆ రాజు ఆ ప్రాంతంలోనే వంటలు చేయించి అక్కడ అందరికీ అన్నదానం చేస్తాడు. తర్వాత ఆ రాజు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా, మీరు చెప్పినట్టు అన్నదానం చేశాను, నా కోరిక నెరవేరుతుందా అని అడిగాడు. దానికి బాబా నవ్వుతూ, నువ్వు వంట చేసి అన్నదానం చేయాలి అని చెప్పాను, కానీ నువ్వు ఏం చేసావు, అన్ని పనులు నీ పని వాళ్ల చేత చేయించావు, అప్పుడు ఆ భగవంతుడు నీ కోరిక ఎందుకు తీరుస్తాడు అని అన్నాడు. దాంతో ఆ రాజుకి తీవ్రమైన దుఃఖం కలిగి బాబాని వేడుకున్నాడు. బాబా ఆ రాజుతో, నువ్వు నీ భార్య అన్నదానానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి స్వయాన మీ చేతుల మీదగా వంట వండి అన్నదానం చేయండి, మీ కోరిక ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని రాజుతో చెప్పాడు. వెంటనే ఆ రాజు బాబా చెప్పినట్టుగా తామే బియ్యం కడిగి కాయగూరలు కోసి తమ చేతులతో వంట చేసి అందరికీ అన్నదానం చేస్తారు. కొంతకాలానికి బాబా చెప్పినట్టుగానే ఆ రాజుకి సంతానం కలుగుతుంది. రాజు చాలా సంతోషంతో ఆ బాబాని దర్శించుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. బాబా, మీ రుణం తీర్చుకోలేను, చెప్పండి మీకేం కావాలో, నాకున్న ధనం, రాజమందిరాలు ఏదైనా చెప్పండి, ఇస్తాను అని అన్నాడు. బాబా రాజు మాటలకు నవ్వుకుంటూ, 25 రోజుల్లో నీ రాజ్యమే నీ నుండి దూరం అవబోతుంది, ఇంక నువ్వు నాకేమి ఇవ్వగలవు, వెళ్ళు అని అంటాడు. ఆ మాటలకు రాజుకు ఏమీ అర్థం కాదు, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరిగ్గా 25 రోజులకు ఆ రాజ్యాన్నంతా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తారు. బాబా మాటలు ఆ రాజుకి అప్పుడు అర్థమవుతాయి. అలా మస్తాన్ వలి బాబా ఆరాధ గురువుగా మారిపోతాడు. మస్తాన్ వలి బాబా ఆ ఊర్లోనే దేవుణ్ణి ధ్యానించుకుంటూ అక్కడి వారికి వైద్యం చేస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉండేవాడు. అక్కడి ప్రజలు బాబా చెప్పే మంచి మాటల్ని అనుసరించేవారు. మేకలను మేపుకుంటూ దేవుడి ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. ఈయన ప్రార్థన చేసే సమయంలో మేకలు అడవి జంతువుల బారిన పడకుండా బాబా చేతిలో ఉండే కర్ర ఆ మేకలను కాపు కాసేదని ఇక్కడి వారు బాబా మహిమ గురించి చెప్తుంటారు. మస్తాన్ వలి బాబా ఎవరి వద్ద నుండి ఉచితంగా ఏదీ కూడా తీసుకునేవాడు కాదు, పనిచేసి మాత్రమే ఆయన ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ఒకరోజు బాబా తన తోటి వారిని పిలిచి తను జీవసమాధి కాబోతున్నానని తెలిపాడు. అప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు. బాబా, మిమ్మల్ని ఎక్కడ సమాధి చేయాలి అని తోటివారు బాబాని అడిగారు. అప్పుడు బాబా, కొండ కింద ఉన్న చెరువు ఒడ్డును తవ్వండి, అక్కడ ఒక బండరాయి ఉంటుంది, ఆ రాయి కింద నన్ను సమాధి చేయండి అని చెప్తాడు. బాబా గొల్లపడుచు దగ్గరికి వెళ్లి, అమ్మా, నన్ను కన్నబిడ్డలా చూసుకున్నావు, నీ రుణం నేను తీర్చుకోలేను, చెప్పు నీకు ఏమి కావాలో ఇస్తాను అని అడిగాడు ఆమెను. దానికి ఆమె, బాబా, నిన్ను సమాధి చేసిన చోటే నీ కాళ్ల వద్ద నాకు సమాధి అవ్వాలని కోరిక అని బాబాతో చెప్పింది. దానికి బాబా, సరే తల్లి, ఇక నుండి నన్ను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా దర్శించుకుంటారు అని ఆ గొల్ల మహిళతో చెప్పి జీవ సమాధికి బయలుదేరుతారు. అలా కొండ కింద భాగాన చెరువు ఒడ్డున హజరత్ కాలేషా మస్తాన్ వలి బాబాగా సమాధి అయ్యారు.
అయ్యారు. కస్మూరు మస్తానయ్య దర్గా రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనంగా ఈ దర్గా ఉంది. కస్మూరు మస్తానయ్యను దర్శించేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఈ దర్గాకు ముస్లింలు మాత్రమే కాక హిందువులు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గత 233 సంవత్సరాల నుండి ఘనంగా గంధమహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అత్యంత సర్వంగ సుందరమైన ఈ కట్టడం అశేష ప్రజల ఆదరాభిమానాలకు నిలయం. ఇక్కడ కోరుకున్న కోరిక తీరితే వారు చేపల కూర వండుకుని తెచ్చి అందరికి పంచి వారి మొక్కుని తీర్చుకుంటారు. దర్గాకు కిలోమీటర్ దూరంలో ఉన్న బంగ్లాలో గంధమహోత్సవం రోజు స్వామివారి గంధాన్ని ఉంచి ముస్లిం మతపీఠాధిపతులు ప్రార్థనలు చేసి యాదవ కులస్తుల చేతుల మీదుగా గంధాన్ని గ్రామ పురవేదుల్లో ఊరేగించి దర్గాకు తీసుకువెళ్తారు. కస్మూరు మస్తానయ్య మానసిక వైద్యునిగా ఖ్యాతి పొందారు. ఎంత మంది వైద్యులకు చూపించినా నయం కాని జబ్బులతో బాధపడే వారిని మస్తాన్ వలీ బాబా దగ్గరకు తీసుకుని వచ్చేవారు. తన దగ్గరికి వచ్చే మానసిక రోగులకు నయం చేసి పంపేవారు బాబా. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో వివిధ ప్రాంతాల నుండి మానసిక రోగులు వచ్చి దర్గా ఆవరణలో ఉంటూ బాబాని ప్రార్థించుకుంటూ ఎంతో మంది ఉంటారు. ఇప్పటికీ మతిస్థిమితం లేని వారి కాళ్లకు సంకెళ్లు వేసిన ఎంతో మంది మానసిక రోగులు దర్గాలో వందల సంఖ్యలో ఉంటారు. దర్గాకు 3 కిలోమీటర్ల దూరంలో వెంకటకృష్ణాపురం వద్ద బావిలో బాబా నిత్యం స్నానం చేసేవారు. ఈ బావిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ బావిని షఫా బావిగా పిలుస్తారు. మస్తాన్ బాబా గ్రామంలో ఉండే కొండపై ఆటలాడుకునేవాడని చరిత్ర చెబుతుంది. తన తోటి స్నేహులతో గోలీలాడుకునే ప్రదేశాలలో భక్తులు వచ్చి సంతరిస్తూ ఉంటారు. కొండపై మేకలు మేపుకుంటూ నిత్యం ఒక బండపై నిద్రించేవాడు. ఆ ప్రాంతం గుంతగా ఏర్పడి ఉయ్యాల బండగా ఏర్పడింది అంటారు. నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తుంటారు. ఈ ఉయ్యాల బండలో పిల్లలు లేని వారు పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అక్కడే ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు ఉయ్యాలలు కడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ మర్రి చెట్టే. చాలా మంది భక్తులు సంతానం కోసం ఈ మర్రి చెట్టుకి ఈ విధంగా ఉయ్యాలలు కడుతుంటారు. బాబా గోలీలాడుకునే ప్రదేశాన్ని మీరు గమనించినట్లయితే అక్కడక్కడ గుంటలు పడి ఉంటాయి. ఈ గుంతల్లోనే గోలీలు వేసి ఆడుకునేవారని అక్కడి ప్రజల నమ్మకం. బాబా వారి పాదాలు జారుబండ వంటి ప్రదేశాలలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కస్మూరు కాళేశా మస్తాన్ వలీ బాబా దగ్గరికి రావాలి అనుకుంటే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి కస్మూరుకి బస్సు సౌకర్యం ఉంది. నెల్లూరు నుండి కస్మూరు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దర్గాకు చేరుకోవటం చాలా సులభం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.